కృప. వేదికపై ఉన్న దైవజనులందరికీ నా యొక్క వందనాలు. ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపిస్తూ ఉన్న బిషప్ నవీన్ గారికి, కేబినెట్ నాయకులుగా ఉంటూ ఉన్న డాక్టర్ జుబాని ఆనంద్ గారికి, డాక్టర్ మోహన్ స్వామి గారికి, అదేవిధంగా డాక్టర్ వినయ్ సాగర్ గారికి, రాజు గారికి, పెద్దలైన మీకందరికీ, ఇక ఆదరణ కోరికలు వచ్చిన మీకందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియపరచుకుంటూ, జేమ్స్ గారు విడిచిపెట్టిన కుటుంబాన్ని దేవుడు ఆదరించాలని, దేవుడే కుటుంబానికి తండ్రిగా ఉండి వారిని దీవించాలని, ప్రభు అయిన దేవుడు వారికి ఇచ్చిన విశ్వాసాన్ని నిరీక్షణను బలపరచాలని, ఒక దినాన్ని తిరిగి కలుసుకుంటామనే ఆ యొక్క నిరీక్షణ వారి యొక్క జీవితంలో బలపరచబడాలని నేను కోరుకుంటూ ఉన్నా. ఈ యొక్క దినాన్ని మనము ఈ లోక సంబంధముగా మరణించిన జేమ్స్ గారిని జ్ఞాపకం చేసుకుంటూ ఈ యొక్క ఆదరణ కూడికను ఏర్పాటు చేసుకున్నాం. కానీ ఈ యొక్క కూడిక ఒక ఉత్సవం అని నేను ఇక జనాన్ని తెలియపరుస్తూ ఉన్నా, జీవితాన్ని ఉత్సహించుకుంటూ ఉన్నా. మరణాన్ని ఉత్సహించడం లేదు, మరణము గురించి కాదు, కానీ దేవుడు మనకిచ్చిన నిత్య జీవమును జ్ఞాపకం చేసుకుని, జేమ్స్ గారు ఉన్న ఆ యొక్క నిత్య జీవములో ఒక దినాన్ని మనము కూడా ఉండడానికి సిద్ధపడాలని, ఈ దినాన్ని మనల్ని మనము సిద్ధపరచుకుంటూ ఉన్నాం, ఒకరినొకరు ఆదరించుకుంటూ ఉన్నాం. కుటుంబానికి ఇది చాలా పెద్ద లోటు, మనకందరికీ తెలుసు. ఈ లోటును ఎవరు కూడా పూడ్చలేరు. మన మాటలు సరిపో వారిని ఆదరించడానికి. కానీ ఒకటి ఏమిటేనంటే, దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆ యొక్క నిత్య జీవాన్ని బట్టి మనం అతిశయిస్తూ ఆ యొక్క దేవాది దేవునికి మహిమ ఘనత చెల్లిస్తూ ఉన్నా. రోమపత్రిక 8వ అధ్యాయంలో మనం చూస్తాం, వచనములో, మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచినో, ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చినో, ఎవరిని నీతిమంతులుగా తీర్చినో వారు మహిమ వారిని మహిమపరచిన. దేవుడు మనలందరినీ కూడా పిలుచుకున్నాడు, ఆయన మనలను ఏర్పాటు చేసుకున్నాడు. అంతమాత్రమే కాదు, ఆయన మనను పిలిచిన ప్రతి ఒక్కరిని కూడా ఆయనను ఆయన మనలను నీతిమంతులుగా తీర్చుతూ ఉన్నాడు. ఎవరైతే నీతిమంతులుగా తీర్చబడి ఉన్నారో, అనగా ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచి ఆయన రక్షకుడని అంగీకరించి ఉన్నారు, వారు నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నారు. ఎవరైతే నీతిమంతులుగా తీర్చబడి ఉన్నారో దేవుడు వారిని మహిమపరుస్తూ ఉన్నారు. ఇట్టి మహిమలో ప్రియులు, పాస్టర్ జేమ్స్ గారు దేవుని యొక్క రాజ్యంలో మహిమలో వారు ఉన్నారు. అందుచేతనే దేవుడు మనకు సిద్ధపరిచిన ఆ యొక్క అద్భుతమైన జీవితాన్ని బట్టి దేవునికి మహిమ ఘనత చెల్లిస్తూ ఉన్నారు.